దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా దెబ్బతో రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇక రీసెంట్ గా రాజమౌళి లాస్ ఏంజల్స్ లో జరిగిన 13వ వార్షికోత్సవ గవర్నర్స్ అవార్డ్స్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకకు అతి కొద్ది మంది ఇండియన్ సినిమా సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించగా అందులో రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నల్ల సూట్ ధరించి కనిపించిన జక్కన్న హాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా హాజరయ్యారు. ఇక రాజమౌళి కుమారుడు కార్తికేయ తన సోషల్ ప్రొఫైల్లో బ్లాక్ సూట్ లో రాయల్ గా కనిపించిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం కథా చర్చలు కొనసాగుతున్నాయని, పూర్తి స్థాయిలో కథను సిద్ధం చేసేందుకు తన టీంతో కలిసి పనిచేస్తున్నట్టుగా రాజమౌళి వివరణ ఇచ్చారు. దాదాపు మెయిన్ స్టోరీ లైన్ అయితే పూర్తయింది, కానీ పూర్తి స్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావాల్సి ఉంది అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక ఆ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను లాంచ్ చేయాలని అనుకుంటున్నారట.